పెద్దమ్మ నమస్తే. పెద్దమ్మ నమస్తే. పెద్దమ్మ పేరు? అమృతమ్మ. అమృతమ్మ. ఏ ఊరు పెద్దమ్మ అన్నది? షేర్గూడ. షేర్గూడమ్మ. ఓకే. ఏం చేస్తుంటారు పెద్దమ్మ మీరు? నేను ఏం చేసుకున్నా ఆయన పెంచింది బియ్యం. నాకేం చేద్దాం అయితే కొడుకులు కొడుకులు కానీ బిడ్డలు కానీ బిడ్డలు ఉండేవారు ఇంటికా అందరికి పెళ్ళి అయిపోయారు. మంచిగానే సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయినా ఓసారి ఉంటే ఎన్ని ఎన్నింటికి తెలుసు. మరి కేసీఆర్ పెంచినా మంచిగా వస్తుందా? మరి వస్తుంది. ఒక వాళ్ళకు తాత మనకు నాలుగు ఇస్తాడు మాకు ఇస్తాడు. ఒక నెల ఇయ్యి అనాథలకు ఇవ్వాలి వద్దు. మనకు ఈ నెల కూడా లేదంట. నాకు 35 కిలోల బియ్యం ఇస్తాను. నాకు 4 కిలోలు వచ్చినప్పుడు పట్టాయా పట్టాలా సార్ చెప్పినాయని నేను ఒకరికొరిని పెంచిని బియ్యం కట్ చేస్తాం తీరు చేస్తారు చెయ్యండి. ఎందుకు ఎవరు కట్ చేస్తున్నారు? ఎవరో చేస్తున్నారు. అదే రెండు ముచ్చట్లు నాకు ఏం అవసరం. మరి మరి మన కేసీఆర్ గారు పరిపాలన నచ్చిందా నచ్చలేదా నీకు? నాకు ఏం చేయలేదు నాయన. ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లే నాకు నా యాకితకు వచ్చి చూడు గడ్డి అది కింద బిడ్డలకు నిలువనికి జాగేయడం లేదు తెలుసా. అందరినీ నా ఇంట్లోనే ఒక ఒకదాన్ని ఉండదు దిక్కులేని దాన్ని నాకు చెప్తున్నా కదా. అప్పుడంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లు లేదప్ప నీకు ఎలా అంటే ఏమి ఇప్పటివరకు అయితే రాలేవు. నాకేం రాలేదు పింఛనికి బియ్యానికి తప్పేది. మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కదా నిరుపేదలకు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మరియు 5 లక్షలు ఇస్తామంటారు. నేను ఇయ్యారు వాళ్ళు ఇయ్యారు మేము తినాం తినాం మనం. నేను ఉండేది ఉందా మాపడికి తవ్వచ్చు నేను తింటాను గ్యారంటే. అంటే నిరుపేదలకు 3 ఎకరాలు పొలం ఇస్తాం. పొలం లేని వాళ్ళకు చూడండి ఆయన నాకు కొడుకున్నా ఇయ్యరు అది ఒట్టి కదా ఒట్టి అంటే కేసీఆర్ చెప్పేటివన్నీ ఉతిమాటలు అంటావు. నాకు నమ్మకం నాకైతే పొలం లేదు ఏది లేదు. నేను నాకు రెండు ముచ్చారు చెప్తున్నా కదా నాకు కానీ. మరి చూసుకుంటే పెద్ద మరి డిసెంబర్ ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ ఇలాగ ఓట్లు ఉన్నాయి మళ్ళీ ఈసారి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? అందరిలాగా దానికి చెప్పలేదు ఎవరికన్నా నా ఇష్టం నా మై ఎక్కడ చూసి అక్కడ ఉండొచ్చు. అంటే గతంలో లాగా కాంగ్రెస్ ఇందిరామ్మ రాజ్యం వస్తే బాగుంటుంది అంటావా లేదంటే ఎవరు రావాలి? ఎవరు వచ్చినా సరే ఆమెకి అయినా సరే ఎవరికైనా సరే కదా అట్లా నువ్వు తినేదాన్నమే నేను తినేదాన్న అంతే. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు రావాలంటే అంతే. థ్యాంక్ యూ పెద్దమ్మ.